ఏపీలో రాష్ట్ర పరిపాలన చాలా దారుణంగా ఉంది. ఈ దారుణం ఇన్ని పరిణామాలకి చోటు చేసుకుంటుందంటే ఇతను పరిపాలన వైఫల్యం చెందిందనే మనం భావిస్తున్నాం పబ్లిక్గా. ఎందుకంటే 2014లోను చంద్రబాబు నాయుడు 620 హామీలు ఇచ్చాడు. ప్రతి సామాజిక వర్గానికి కూడా ఏదో ఒక కార్యక్రమం, ఏదో సంక్షేమ పథకం చేసి నేను అందరిని, మీ అందరిని నేను ప్రగతి పదంలో నడిపిస్తానని చెప్పి 620 హామీలు ఇచ్చి 620 హామీల్లో కూడా ఏ సామాజిక వర్గానికి కూడా ఎటువంటి న్యాయం చేయకుండా, ఎవరికి ఎటువంటి అవకాశాలు లేకుండా నిరుద్యోగులనేంటి, ఆటో డ్రైవర్లేంటి, డోక్రా మహిళలనేంటి, అనేక మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ రోజుని మరలా 2019ని అతను సీఎం కుర్చీని కైవసం చేసుకోవడానికి అనేకమైన జనాన్ని ప్రలోభాలు పెట్టి ఇప్పుడు ఆటో డ్రైవర్లు, ఆటో వర్కర్స్ని చూసుకుంటే జగన్ పాదయాత్రలో రోడ్డు ట్యాక్స్ రద్దు చేస్తానని డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకి వాళ్ళకి హామీ ఇస్తే వెంటనే ఇతను నేను 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి రోడ్ ట్యాక్స్ చేస్తానని అతను చెప్పిన మాటను బట్టి ఈ రోజుని అతను ఆటో వర్కర్స్ అందరూ ఓట్లు అతనికి పడతాయేమని ఇతను ఆ ఓట్లు లాక్కోవడానికే వాళ్ళకి ఏదో కన్నీళ్ళు తుడితకి ఆటో వర్కర్స్ని మభ్యపెట్టి ఆ 10,000 ఈ నెలలో ఇచ్చి మళ్ళీ అతను కుర్చీ ఎక్కిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలు అతని పరిపాలనలో ఏమీ చేయలేకుండా ఎలాగున్నాడో 2019లో కూడా అతను రాజ్య అధికారం చేపట్టుకుని మళ్ళీ వీళ్ళకి ఈ మార్చిలో ఇచ్చి ఏప్రిల్లో మానేసి ఆ రకంగా మాయ చేద్దామనే ప్రయత్నంలోనూ అతను ఉన్నాడు. తర్వాత ఎంతోమంది డ్వాక్రా మహిళలు 10,000 రుణమాఫీ చేయకుండా మళ్ళీ ఇప్పుడు 10,000 మీరేం కట్టక్కర్లేదు, నేను పసుపు కుంకుమ కింద మీకు బహుమతిగా ఇచ్చేస్తున్నానని 10,000 పోస్టేట్ చెక్లు ఇచ్చి ఆ పోస్టేట్ చెక్కుల ద్వారా ఆ బ్యాంకులకు వెళ్తే ఎవడప్ప సొమ్ము ఉందని ఇక్కడ చెక్లు ఇచ్చేస్తే చెక్లు మారుతాయని బ్యాంకు వాళ్ళు తిట్టడం ఆడవాళ్ళు ఎంతగానో క్షోభ అనిపిస్తున్నారు. ఇటువంటి చీప్ రాజకీయాలు చేస్తూ ప్రజల ఓట్లు అతను గెలుచుకోవాలని మళ్ళీ రాజ్యం మళ్ళీ అధికారం చేపట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇది ప్రజలందరూ గమనిస్తున్నారా? ఏది ఏమైనా ఈసారి వైఎస్ఆర్సీపీ జగన్ నాయకత్వం వస్తుందని ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తూ ఆ పార్టీ రావాలని ప్రతి మనిషి కూడా ఆ పార్టీ కోసం బలోపాతం చేయడానికి అందరూ కృషి చేస్తారు. అంటే విజయవాడ వెళ్ళాం, అమరావతి విజయవాడ వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూ ఏమన్నారంటే సగం వర్క్లను ఆగిపోయినాయి, అక్కడ సగం ఆగిపోయినాయి, మళ్ళీ జగన్ వస్తే ఆయనకి ఏం తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన చేయలేడేమో అంటున్నారు. ఇప్పుడు ఏదన్నా ఎక్స్పీరియన్స్ కావాలన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అతనికి ఆ అవకాశం ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఎక్స్పీరియన్స్ లేదు నువ్వు చేయలేవు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడే చేస్తే ఎక్స్పీరియన్స్ లేనివాడు ఏం నేర్చుకుంటాడు? ఎక్స్పీరియన్స్ కావాలా దీనికి? అతనికి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, అమరావతిని కట్టేస్తాడు, అమరావతిని అతనైతేనే రాజధాని ఏర్పాటు చేయగలడు అన్నప్పుడు అతను రాజధాని ఏర్పాటు చేసి 6.5 సంవత్సరాలు అతను ఏమాత్రం అక్కడ స్టాండర్డ్ భవనాలు కట్టాడని అతను ఎక్స్పీరియన్స్ ఇంత ఏం చేశాడు? మనకి ఏదో గ్రాఫిక్స్లో అమరావతిని చూపిస్తున్నాడు. 2,26,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ప్యాకేజ్ ద్వారా అమరావతికి గడ్కరీ నిధుల నుంచి వచ్చినాయి. గడ్కరీ నిధులు 2,26,000 కోట్ల రూపాయలు తెచ్చాడు. అమరావతిలో ఏం చేశాడు? ఒక భవనం కట్టాడు, హైకోర్టు భవనం కట్టాడు, టెంపరీ భవనం. అక్కడ ఏముందండి? ఏమీ లేదు. అది ఏమాత్రం ఒక పబ్లిక్ ఒక పర్సన్ తీసుకెళ్ళి ఆ డబ్బులు అతను చేతికి ఇస్తే అతను చేయగలడు. ఇతను చేసేది ఏముందండి? 40 సంవత్సరాల సర్వీసు ఇతను ఏం చేస్తున్నాడు 40 సంవత్సరాలు? అప్పుడులేమో ప్రత్యేక ప్యాకేజ్ కావాలని జగన్ అనేక రాష్ట్రాలు ధర్నాలు అసెంబ్లీలో కూడా తీర్మానిస్తే అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడితే అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టించి ఎవరైనా అతనికి సపోర్ట్ చేస్తే వాళ్ళందరి మీద కేసులు కడతానని చెప్పి ఆ రోజున ప్యాకేజ్ కావాలని ప్యాకేజ్ తెచ్చుకుంటూ ఉండి ఈ రోజునేమో మళ్ళీ ఎలక్షన్ వస్తుందని యూ టర్న్ తీసుకుని నాకు ప్యాకేజ్ కాదు హోదా కావాలి, నాకు హోదా ఇవ్వాలి, ఆ రోజునేమో అతను నల్లసొక్కా వేసుకుని నిరసనలు తెచ్చి వాదా కావాలని జగన్ పోరాడితే ఈ రోజునేమో ఇతను నల్లసొక్కాలు వేసుకుని ఢిల్లీలో 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు ధర్మ పోరాట దేశాలకు ప్రజా సొమ్ము ఖర్చు పెడుతూ అతను ఏసీ రెస్టారెంట్లు బుక్ చేసి ఆ కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి కాంగ్రెస్ వాళ్ళతో కూర్చోబెట్టి అన్ని విధాలా సహకరిస్తూ వాళ్ళకి అన్ని విధాలా ఉండి నాకు ఇప్పుడు వాదా కావాలంటే
ప్యాకేజీ తీసేసుకుని వాదా ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పమంటున్నారు. అది తీసుకున్న లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి, మేము చెప్తాం మీకు లెక్క చెప్పమంటే. మొన్న ధర్మపోరాట మొన్న గుంటూరు పిఎం గారు గుంటూరు వచ్చినప్పుడు లెక్కలు చెప్పమంటే నేను ఏమైనా గుమ్మస్తానా? నేను లెక్కలు చెప్పడానికి తీసుకున్న దానికి లెక్కలు చెప్పకపోతే గుమ్మస్తానా అంటారు ఏంటండి? తీసుకున్న దానికి లెక్కలు చెప్పమన్నాడు, తెచ్చుకుంటున్నాడు కదా, తెచ్చుకున్న డబ్బులు ఏం చేశాడు? ఇవన్నీ ప్రజలు ఎవరో గమనించలేదు, ఎవరో అడుగుతలేదు అనుకుని మళ్ళీ నన్ను సీఎం అని చెయ్యండి, నేను మళ్ళీ కూర్చుంటాను, మీ అందరిని మళ్ళీ రోడ్ల మీద కూర్చోబెడతాను. ఇదండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు చేసి మంత్రులు చంద్రబాబు మొత్తం మోడీ మీద నెట్టేస్తాను కదా, దాని గురించి మీరు మోడీ మీద నెట్టేస్తాక మోడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇతను ఖర్చు పెట్టిన దానికి ఆధారాలు చెప్పమనండి. అతను గట్కరీ నిధుల నుంచి 2,26,000 కోట్లు తెచ్చాడంట, దానికి లెక్కలు చెప్పాడా? నేను ఏమైనా గుమ్మస్తానా లెక్కలు చెప్తే కానీ అడుగుతున్నాడు. మరి లెక్కలు చెప్పకపోతే ప్రజలకు ఎలా చెప్తావు? నువ్వు ఏం చేసావని చెప్తావు?